हेलो फ्रेंड्स, वेलकम बैक टू जेन्युइन कंप्यूटर्स। सो लास्ट क्लास लो मनम फ्रेजियोग्राफी अंटे एंटो चूसामु, होमवर्क कूडा इच्चानु, प्राक्टिस चेसे उंटारु अनि अनुकुंटुन्नानु। सो इवाल्टी चाप्टर वच्चेसी सर्किल एस अंड जेड। अंटे मनकी एस अंटे स्ट्रोक इला रास्तामनि तेलुसु, जेड अंटे दान्ने तिक्कुगा रास्तां। सो प्रती चोट कूडा मनं एस स्ट्रोक नि पर्फेक्ट गा रायलेनि परिस्थिति उन्नप्पुडु एस कु बदलु सर्किल पेट्टुकोवच्चु। एक्कडैते इप्पुडु सपोज एस अनेदि रेंडु पदाल मध्य वच्चिंदि अनुकोंडि, मनं वाटिनि वाटिनि जॉइन चेसि रायलेमु अनुकुन्नप्पुडु एस कि प्लेस लो सर्किल अनेदि पेट्टालि। ए स्मॉल सर्किल रिप्रजेंट्स एस आर् जेड। सो ई एस जेड अनेदि मोनो स्ट्रैट स्ट्रोक्स अयिते, अदे मोनो स्ट्रैट अंटे पी बी टी डी इवन्नी मोनो स्ट्रैट स्ट्रोक्स। मनं फस्ट लेसन अदे कदा नेर्चुकुन्नाम, स्ट्रैट स्ट्रोक्स कर्व स्ट्रोक्स। सो स्ट्रैट स्ट्रोक्स उन्न प्रति दानिकि कूडा सर्किल अनेदि लेफ्ट मोशन लो इव्वालि। ओके मैडम, मीरु लेफ्ट अंटुन्नारु, लेफ्ट अंटे एट्ला अनि मीकु डौट रावच्चु। चूडंडि, इप्पुडु सपोज केस अनि उंदि, केस अंटे इक्कड एंटि, के अने कॉन्सोनेंट उंदि। ओके सो इप्पुडु के, ఈ కేకి లెఫ్ట్ అంటే ఏంటి, ప్రిసీడింగ్ సైడ్ అన్నట్టు కదా, ఇది పైన లెఫ్ట్, ఇది రైట్ లాగా, అంటే ఇప్పుడు ఇది కే అనేది ఈ డైరెక్షన్లో ఉంది కదా। సో మీరు ఇక్కడ కూర్చున్నట్టుగా ఇమాజిన్ చేసుకోండి, ఇక్కడ కూర్చున్నట్టుగా అంటే ఈ డైరెక్షన్లో, అప్పుడు మీకు లెఫ్ట్ ఎటు వస్తుంది, ఇటు, రైట్ ఇటు। సో ఈ లెఫ్ట్ సైడ్న స్ట్రైట్ కర్వ్స్ అయితే, స్ట్రైట్ కర్వ్స్కి అయితే సర్కిల్ లెఫ్ట్ మోషన్లో తిప్పాలి। అంటే చూడండి, కేస్ ఇక్కడ కే అనే కాన్సనెంట్ ఉంది, ఏ అనే ఓవెల్ వస్తుంది, దానికి ఎస్ జాయిన్ అయింది। సో ఏం చేయాలి, కే అనేది లైన్ మీద రాసి లెఫ్ట్ మోషన్ సర్కిల్। సో ఇప్పుడు ఈ కే తర్వాత ఏ ఓవెల్ వస్తుంది అంటే ఫాలోయింగ్ సైడ్, సో కేకి ఫాలోయింగ్ సైడ్ ఎటు, ఇటు, కేస్, అర్థమైందా। సేమ్ అలానే సేక్, సేక్ అంటే కేకి ప్రిసీడింగ్ సైడ్లోనే ఎస్ అనేది వచ్చింది, అంటే స్టార్టింగ్లో సర్కిల్, తర్వాత ఏ అనే ఓవెల్ వస్తుంది అంటే కేకి ముందే, అంటే కేకి ప్రిసీడింగ్ సైడ్లోనే అంటే సర్కిల్, కే, సేక్, ఓవెల్ ఇక్కడ। సేమ్ అలానే రోజ్, రో అంటే ఓ అనే ఓవెల్ వస్తుంది, ఇక్కడ రే అనే కాన్సోనెంట్ ఉంది, సో రే, దీనికి లెఫ్ట్ సైడ్ అంటే మనం ఈ డైరెక్షన్లో కదా రే రాస్తున్నాం, ఇక్కడ నుంచి ఈ డైరెక్షన్, సో మీరు ఇటే కూర్చున్నట్టుగా ఇమాజిన్ చేసుకోండి, ఇది ఏ డైరెక్షన్లో ఉంటే ఆ కాన్సోనెంట్ డైరెక్షన్లోనే మీరు కూడా ఉన్నట్టుగా ఇమాజిన్ చేసుకుంటే అప్పుడు మీకు లెఫ్ట్ ఏటో రైట్ ఏటో క్లియర్గా అర్థమవుతుంది। సో రేకి లెఫ్ట్ అంటే ఇటువైపు కదా, సో సర్కిల్, ఇక్కడ ఏమంటున్నారు రోజ్ అంటే ఆర్ తర్వాతే వస్తుంది, రేకి ఆర్ తర్వాత అంటే ప్రిసీడింగ్ సైడ్లో డాష్ ఓవి। సో అర్థమైందండి ఈ పాయింట్, మోనో స్ట్రైట్ స్ట్రోక్స్ వచ్చినప్పుడు ఎస్ అనే సర్కిల్ని లెఫ్ట్ మోషన్లో ఇస్తాము, అదే మోనో కర్వ్స్ వస్తే అంటే ఎఫ్, వి, ఇత్, మనం కర్వ్స్ అని నేర్చుకున్నాంగా సపరేట్గా, సో అలాంటి కర్వ్స్ వచ్చినప్పుడు అవి సింగిల్గా చూడండి, మోనో అంటే సింగిల్గానే చూడండి, ఇక్కడ కే అనే స్ట్రైట్ స్ట్రోక్ ఒక్కటే వచ్చింది, ఇక్కడ కే ఒక్కటే వచ్చింది, ఇక్కడ రే ఒక్కటే సింగిల్గా వచ్చాయి, వాటికి జాయిన్ అవుతే ఎస్ వచ్చాయి కానీ వేరే ఇంకే కాన్సనెంట్ కూడా లేదు వీటికి। సేమ్ అలానే మోనో కర్వ్స్ అన్నప్పుడు కూడా ఇలానే, సో చూడండి ఫర్ ఎగ్జాంపుల్ ఫేస్, ఇక్కడ ఎఫ్ అనే కాన్సనెంట్ ఉంది, ఏ అనే ఓవెల్ ఉంది, ఎస్ అనే సౌండ్ వస్తుంది, ఇక్కడ ఎస్ అనే ఆల్ఫాబెట్ లేకపోయినా మనకి సౌండ్ అయితే ఎస్ లాగే వస్తుంది కాబట్టి ఫేస్ ఎస్, సో ఎఫ్ అనేది ఇలా లైన్ మీద రాసుకోవాలి। సర్కిల్ అనేది ఏమంటున్నాడు, ఇన్సైడ్, ఇన్సైడ్ అంటున్నాడు అంటే ఎఫ్, దీనికి ఇన్సైడ్ అంటే లోపలికి ఇలా తిప్పాలి, సో ఎఫ్ తర్వాతే ఓవెల్ వస్తుంది కాబట్టి ఫేస్. సేమ్ అలానే లేస్, లే అంటే ఎల్ అనే కాన్సనెంట్, ఇన్సైడ్ సర్కిల్ కదా, సర్కిల్ ఇన్సైడ్, ఎల్ తర్వాత ఓవెల్ వచ్చింది కాబట్టి ఫాలోయింగ్ సైడ్ ఓవెల్ ఉంటుంది। సో ఏమంటున్నాడు, మోనో స్ట్రైట్ స్ట్రోక్స్ వస్తేనేమో సర్కిల్ అనేది లెఫ్ట్ మోషన్లో ఉండాలి, అదే మోనో కర్వ్ స్ట్రోక్స్ వస్తేనేమో సర్కిల్ అనేది ఇన్సైడ్ ఉండాలి। నెక్స్ట్, అదే బిట్వీన్ వన్ స్ట్రోక్ వన్ కర్వ్ అంటే ఒక స్ట్రోక్ మో స్ట్రైట్ స్ట్రోక్ ఒక కర్వ్ ఇలా రెండు కలిపి వచ్చాయనుకోండి, అప్పుడు సర్కిల్ని ఇన్సైడే పెట్టాలి, అంటే చూడండి డజన్, సో డి డో, ఇక్కడ డజన్ డజన్ అంటాంగా డా రాదు ఓ సౌండ్ వస్తుంది ఇక్కడ, సో డొజన్ డి ఓ సౌండ్ కాబట్టి డి లైన్ మీద,
సర్కిల్ ఇన్సైడ్ అంటున్నాడు కదా ఇన్సైడ్ దీన్ని జాయిన్ చేస్తూ ఎన్ డో జెన్ సేమ్ అలానే బేసిన్ బే అనే ఒక స్ట్రైట్ కాన్సోనెంట్ దానికి సర్కిల్ ఇన్సైడ్ దాన్ని జాయిన్ చేస్తూ ఎన్ బేసిన్ ఓకే సేమ్ బిట్వీన్ టూ కర్వ్స్ అంటే రెండు కర్వ్స్ మధ్య అయితే అప్పుడు ఏంటి పరిస్థితి అంటే అప్పుడైనా సరే ఇన్సైడే పెట్టుకోవాలి మనం అవుట్ సైడ్ అసలు తిప్పలేం ఎందుకని చూడండి ఎఫ్ అనేది ఇక్కడ ఇట్లెండ్ అయిపోతుంది కాబట్టి ఇక్కడ లోపలికి పెట్టడానికి మనం ఈజీ అవుతుంది అదే ఇట్లా తీసుకొచ్చి ఇలా అని బయటికి తిప్పలేం మనకి అది సరిగా పెన్సిల్ తిరగదు కూడా ఆటోమేటిక్గా అందుకని మనం సర్కిల్ ఇన్సైడ్కే పెడతాం చూడండి లెసన్ ఎల్ అనే ఒక కర్వు ఎస్ అనేది ఇంకో కర్వు దీని మధ్య ఏ అని వచ్చింది మళ్ళీ ఇంకా ఎస్ అనేది కంటిన్యూ అవుతుంది సో లే యాక్చువల్లీ ఎల్ మనం ఇలా పైకి రాయాలి ఇలా రాసి సర్కిల్ లోపలికి పెట్టి మళ్ళీ ఇలా అని ఇలా రాయడానికి చూడండి ఇలా రాయడానికి రాదు కాబట్టి మనం ఇక్కడ డౌన్వర్డ్ ఎల్ వాడతాము డౌన్వర్డ్ ఎల్ సర్కిల్ ఎన్ డౌన్వర్డ్ ఎల్ సర్కిల్ ఎన్ లెసన్ అదే ఫేసింగ్ అనుకోండి ఫే ఎఫ్ ఎస్ ఇంగ్ సో ఫే ఎస్ ఇంగ్ ఫేసింగ్ ఓకే టూ కర్వ్స్ వస్తేనేమో సర్కిల్ ఇన్సైడే ఒక స్ట్రోక్ ఒక కర్వ్ వచ్చినా సర్కిల్ ఇన్సైడే మోనో కర్వ్ వచ్చినా సర్కిల్ ఇన్సైడే మోనో స్ట్రైట్ వస్తే మాత్రమే మనం లెఫ్ట్ మోషన్లో తిప్పుతాము అదే బిట్వీన్ టూ స్ట్రైట్ స్ట్రోక్స్ రెండు స్ట్రైటే పిబి అవ్వచ్చు టీ డి అవ్వచ్చు ఇలా రెండు ఏదైనా సరే స్ట్రైట్ స్ట్రోక్స్ అయినప్పుడు ఒకవేళ అవి ప్యారలల్గా అయితే అంటే ప్యారలల్గా అంటే ఇలా అలా ప్యారలల్గా వచ్చినప్పుడు దెర్ ఈజ్ నో యాంగిల్ బిట్వీన్ టూ ప్యారలల్ స్ట్రోక్స్ చూడండి ఇప్పుడు టేస్టీ టీ అనే ఒక కాన్సనెంట్ సేమ్ మళ్ళీ టీ అనే ఒక కాన్సనెంట్ ఈ రెండింటి మధ్య వస్తుంది చూడండి ప్యారలల్ అన్నట్టే కదా టీ సర్కిల్ టీ రెండు ప్యారలలే టే స్టీ ఇంక ఇక్కడ ఎలాంటి యాంగిల్ ఉండదు సేమ్ అలానే కాస్క్ కే సర్కిల్ కే ఓకేనా అర్థమైందా ఈ ఓవెల్ ప్లేసింగ్ కూడా అర్థమవుతుంది కదా టీ తర్వాతే వస్తుంది కాబట్టి కే తర్వాతే వస్తుంది కాబట్టి నేను ఓవెల్ ప్లేసింగ్ పెడుతున్నాను మళ్ళీ దీన్ని ప్రత్యేకంగా ఏం చెప్పడం లేదు సో చూడండి రెండు స్ట్రైట్ స్ట్రోక్సే వస్తే అది కూడా ప్యారలల్ అయితే ప్యారలల్ ప్యారలల్ అయితే ఎలాంటి యాంగిల్ ఉండదు అదే అన్ప్యారలల్ అంటే ఒకటి ఇలా వచ్చి ఒకటి ఇలా అవ్వడం లేదా ఒకటి టీ వచ్చి ఒకటి కే చూడండి అన్ప్యారలల్ కదా అలా వచ్చినప్పుడు అవుట్ సైడ్ యాంగిల్ అంటే చూడండి టాస్క్ టీ ఉంది ఇప్పుడు కే ఉంది దీని లోపలికి అసలైతే మనం ఏం చదివాం ఇప్పటి వరకు లోపలికి అనుకున్నాం ఇలా చదవ ఇలా కలపాలి అని కానీ అలా రాదు చూడండి టీ రాసి మళ్ళీ సర్కిల్ రాసి ఇలా కే చూడండి మనకి రాదు రాయడానికి అదే అవుట్ సైడ్ సర్కిల్ అనుకోండి ఈజీ కలపచ్చు టాస్క్ సేమ్ అలానే రిస్క్ రిస్కే రిస్క్ మరి ఇందాక ఇక్కడ రెండు వచ్చినప్పుడు కలిపారు కదా మేడం అంటే ఇక్కడ ఏంటి ఒక స్ట్రైట్ స్ట్రోక్ ఒక కర్వ్ ఈజీగా కలపచ్చు ఇక్కడేంటి అన్ని స్ట్రైట్ స్ట్రోక్సే వస్తున్నాయి మనం అలా కలపలేము నెక్స్ట్ లోగోగ్రామ్స్ అని ఉంటాయి వాటిలో కూడా సర్కిల్ని ఎలా అంటే పుట్ అనేది ఒక గ్రామలాగ్ ఇలా రాస్తాం అదే దానికి ఎస్ వచ్చిందనుకోండి పి రాసి సర్కిల్ కమ్ గ్రామలాగ్ కమ్స్ అన్నప్పుడు కా రాసి సర్కిల్ సో అది సర్కిల్ ఎస్ అండ్ జెడ్ సో మనం ఎక్కడైతే స్ట్రోక్స్ రూపంలో ఎస్ని జెడ్ని రిప్రజెంట్ చేయలేమో చేయలేని ప్రతి చోట మనం ఎస్ని జెడ్ని స్మాల్ సర్కిల్తో రిప్రజెంట్ చేస్తాము మోనో స్ట్రైట్ కర్వ్స్ అనుకోండి లెఫ్ట్ మోషన్లో మోనో కర్వ్స్ అనుకోండి ఇన్సైడ్ అదే ఒక స్ట్రోకు ఒక కర్వ్ వస్తే కూడా ఇన్సైడే రెండు కర్వ్స్ వచ్చినా ఇన్సైడే అదే బిట్వీన్ టూ స్ట్రైట్ స్ట్రోక్స్ రెండు స్ట్రైట్ స్ట్రోక్స్లో ఒకటి రెండు ప్యారలల్ అయితేనేమో ఎలాంటి యాంగిల్ ఉండదు అదే ఒకవేళ రెండు అన్ప్యారలల్ అయితే అవుట్ సైడ్ యాంగిల్ ఉంటుంది లోగోగ్రామ్స్కి కూడా మనం ఇలా సర్కిల్ పెట్టుకోవచ్చు ప్లూరల్ ఫామ్స్ వచ్చినప్పుడు సో అదే చాప్టర్లో ఉన్న గ్రామ్ లాగ్స్ కూడా చూద్దాం యూజువల్లీ మనకి ఇక్కడ జీ అనే ఇష్ జీ అనే కాన్సనెంట్ సౌండ్ వస్తుంది కాబట్టి ఇలా జెడ్ రాసుకో జీ రాసుకోవాలి యాజ్ హ్యాజ్ యా అనే సౌండ్ వస్తుంది కాబట్టి సర్కిల్ ఎస్ అనేది కూడా ఫాలో అవుతుంది కదా అందుకని సర్కిల్ అబోవ్ ది లైన్
ఈజ్ హిజ్ సర్కిల్ ఆన్ ది లైన్ ఈ సౌండ్ వస్తుంది బికాజ్ సో ఇక్కడ బి అనేది ఆల్రెడీ ఒక గ్రామ్ లో దాన్ని ఏం చేయకుండా ఇది మొత్తానికి కూడా కాజ్ అని ఇలా రాసాం ఆ సౌండ్ కాబట్టి అబో ది లైన్ ఇట్ సెల్ఫ్ ఈ ఈ సౌండ్ వస్తుంది కాబట్టి టీ సర్కిల్ దోజ్ దై సెల్ఫ్ ఇక్కడ తై దోజ్ ఈ రెండింటికి ఒకేలా రాయాలి కాబట్టి తై అనేది సౌండ్ తీసుకొని తై సెల్ఫ్ దోజ్ అన్నా కూడా ఇలానే రాయాలి దై సెల్ఫ్ అన్నా కూడా ఇలానే రాయాలి దిస్ ఈ కదా వస్తుంది అందుకని ది ది కాన్సోనెంట్ కి సర్కిల్ దజ్ దజ్ ఇలా సో ఇక్కడ పర్టికులర్ గా ఇది వచ్చింది కాబట్టి సౌండ్ ఇట్లా అనేం లేదు ఈ మూడు ఒకేలా ఉంటాయి చూడండి అసలు అయితే రాయడానికి దో అంటే టీహెచ్ ఇత్ ది అనే కాన్సోనెంట్ ఉంది చూడండి ఆ ది అనే దానికి ఇవి వస్తున్న ఫామ్స్ అన్నట్టు దోజ్ దిస్ దజ్ సో అన్నీ ఒకేలా రాస్తాం కాబట్టి ఒకటి అబో ది లైన్ ఒకటి ఆన్ ది లైన్ ఒకటి త్రూ ది లైన్ సో అర్థమయ్యండి గ్రామ్ లాక్స్ కూడా సో మీ హోంవర్క్ వచ్చేసి ఇవాళ ఇవాళ హోంవర్క్ వచ్చేసి సర్కిల్ ఎస్జెడ్ చాప్టర్లో ఉన్న ఇంకోండి ఈ వర్డ్స్ ఇంకోండి కింద ఈ వర్డ్స్ అన్నీ కూడా ప్రతిదీ ఫైవ్ త్రీ త్రీ లైన్స్ పెట్టుకొని ప్రాక్టీస్ చేయండి ప్రతిదీ కూడా అండ్ ఎక్సైజ్ 23 అండ్ ఎక్సర్సైజ్ 24 కూడా ఇవి కూడా ఇవాళ హోంవర్క్ ఏంటిది ఎక్సైజ్ 23 ఎక్సైజ్ 24 అండ్ చాప్టర్లో ఉన్న వర్డ్స్ అన్నీ కూడా ప్రతిదీ త్రీ త్రీ లైన్స్ పెట్టుకొని ప్రాక్టీస్ చేయండి అండ్ మీకు గ్రామ్ లాక్స్ కూడా చెప్పేశాను కాబట్టి ఇవాళ అన్ని వర్డ్స్ ప్రాక్టీస్ చేసి రేపు గ్రామ్ లాక్స్ అండ్ ఈ ప్యాసేజెస్ 25th ప్యాసేజ్ అండ్ 26th ప్యాసేజ్ కూడా ప్రాక్టీస్ చేయండి ఈ ప్యాసేజెస్లో కానీ ఈ వర్డ్స్లో కానీ అసలు ఈ లెసన్లోనే ఇంకేమన్నా డౌట్స్ ఉంటే నాకు వాట్సాప్ చేయొచ్చు నేను మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఈ ప్యాసేజ్ నేను ఎందుకు రాయట్లేదు అంటే ఆల్రెడీ ఇంతకుముందే నేను మీకు ప్యాసేజెస్ ఎలా రాయాలి అనేది చూపించాను సెంటెన్సెస్ అందుకని మళ్ళీ దీని జోలికి వెళ్ళట్లేదు ఫస్ట్ మీరు ఇదేంటి అనేది ఐడెంటిఫై చేయండి మీకు అసలు అర్థం కావట్లేదు ఐడెంటిఫై చేయలేకపోతున్నాము అంటే దీనికి వెనక ఉంటుంది అలా అదైనా ఒకసారి చూసుకొని ఈ ప్యాసేజ్ మొత్తాన్ని కూడా త్రీ త్రీ టైమ్స్ ప్రాక్టీస్ చేయండి సేమ్ ఇది కూడా అలానే అదే మీరు ఆన్లైన్ క్లాస్లో జాయిన్ అయ్యి ఉంటే మీకున్న ఒకే ఒక అడ్వాంటేజ్ ఏంటంటే డిక్టేషన్ ఉంటుంది ఇలా అయితే డిక్టేషన్ ఉండదు మీది రాసేది రైటో రాంగో మీరే చూసుకోవాల్సి వస్తుంది ఓకే థ్యాంక్ యూ గైస్ సో ఎక్స్ప్లెనేషన్ క్లియర్గా క్లారిటీగా ఉందని అనుకుంటున్నాను ఏమైనా డౌట్స్ ఉంటే వాట్సాప్ నెంబర్కి మెసేజ్ చేయండి ఎక్స్ప్లెనేషన్ నచ్చి ఉంటే లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ